హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ సో టీఎస్ ఎంసెట్లో పెరుగుతున్న కటాఫ్ సంబంధించి ఈ వీడియో సెషన్లో క్లియర్గా పిన్ టు పిన్ మనం మాట్లాడుకోబోతున్నాం సో ఒక టాప్ కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎంత పెరుగుతున్నాయి ఈసారి అండ్ ఒక బెస్ట్ కాలేజ్లో అంటే ఒక మంచి గుడ్ కాలేజ్లో ఎలా కట్ ఆఫ్స్ పెరుగుతున్నాయి అండ్ ఒక నార్మల్ కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎలా పెరుగుతున్నాయి అన్న డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ర్యాంక్ వరకు సీఎస్సీ సీట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి అన్న డీటెయిల్స్ కూడా మనం వన్ బై వన్ ఆర్డర్గా ఈ ఫోర్ పాయింట్స్ కోసం మాట్లాడుకుందాం సో ఫస్ట్ టాప్ కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎంతవరకు పెరుగుతున్నాయి సో ఆల్రెడీ మనకు అఫీషియల్ న్యూస్ ఉంది టెన్ థౌసండ్ సీట్స్ సిఎస్సి సంబంధించి పెరుగుతున్నాయి సో ఈ సీట్స్కి సంబంధించి టాప్ కాలేజ్లో మనకి అరౌండ్ టూ టు త్రీ థౌజండ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కట్ ఆఫ్స్ పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక త్రీ థౌజండ్కి ఏదైతే కాలేజ్ వచ్చిందో ఈ ఇయర్ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ కూడా అదే కాలేజ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఒక టాప్ కాలేజ్లో టూ టు త్రీ థౌజండ్ కట్ పెరుగుతుంది అదే ఒక మంచి కాలేజ్ ఒక గుడ్ కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎంత పెరుగుతున్నాయి అంటే అరౌండ్ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ దాకా మనకి పెరిగే అవకాశం ఉంది టాప్ కాలేజ్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ టు త్రీ థౌజండ్ మాత్రమే ఉంటుంది అదే ఒక మనకి గుడ్ కాలేజ్ అయితే మాత్రం ఫైవ్ టు టెన్ థౌజండ్ దాకా కటాఫ్స్కి పెరిగే అవకాశం ఉంది మరి నార్మల్ కాలేజ్ విషయం వచ్చేసరికి చూసుకుంటే కటాఫ్స్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కూడా వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక ఫిఫ్టీ థౌజండ్కి ఏదైతే మనకు కాలేజ్ వచ్చిందో ఆ ఇయర్ సిక్స్టీ ఫైవ్ లేదా సెవెంటీ థౌజండ్కి కూడా ఆ కాలేజ్ వచ్చేసే అవకాశం ఉంటుంది సో అంటే ఇట్ డిపెండ్స్ ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగిన దాన్ని బట్టి అండ్ అలాగే ఆ కాలేజ్కి ఉన్న డిమాండ్ బట్టి ఈ కట్ ఆఫ్స్లో వేరియేషన్స్ అనేది ఉంటుంది సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఒక టాప్ కాలేజ్లో టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఒక బెస్ట్ కాలేజ్లో ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ర్యాంక్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది అదే ఒక నార్మల్ కాలేజ్లో ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ వేరియేషన్ ఇంకా డిఫెన్స్ అది ఆ కాలేజ్ బట్టి అది ఉన్న ఏరియా బట్టి ఇంకా కటాఫ్స్లో ఇంకా పెరుగుతుంది ఇది హైదరాబాద్లో ఉన్న పరిసరాల్లో అదే మనకి ఇంకా హైదరాబాద్ యువతల డిస్ట్రిక్ట్స్లో అయితే మాత్రం ఇంకా ఎక్కువే కటాఫ్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఏ ర్యాంక్ వరకు మేము సిఎస్సి సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా చాలామంది అడుగుతున్నారు సో లాస్ట్ టైం మనకి ఎయిటీ థౌసండ్ నుంచి నైంటీ థౌసండ్ దాకా సిఎస్సి మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకోండి ఒక నార్మల్ కాలేజ్లో ఈ ఇయర్ వన్ ల్యాక్ ప్లస్ వచ్చినా మనం సిఎస్సి సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక నార్మల్ కాలేజ్లో వన్ ల్యాక్ ఎబో వచ్చినా సరే వన్ ల్యాక్ ప్లస్ ర్యాంక్ వచ్చినా సరే సీఎస్ఈ సీట్ని ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే పెరిగిన కట్ ఆఫ్ పెట్టుకుని నార్మల్ కాలేజ్లో మాట్లాడదు నార్మల్ అండ్ కొంచెం ఎవో నార్మల్ కాలేజెస్లో వన్ ల్యాక్ ప్లస్ నార్మల్ కాలేజెలో అయితే సిఎస్సీ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ టైం ఎయిటీ థౌజండ్ టు నైంటీ థౌజండ్ వరకు ఆగిపోయింది ఈసారి అది వన్ ల్యాక్ ప్లస్కి వెళ్ళినా సరే మనం ఆ షా అయితే పెట్టుకోవచ్చు అండ్ టెన్ థౌసండే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఆ పెరిగిన కౌంటో కంప్లీట్గా మేము మన ఛానల్ నుంచి అయితే మీకు రిలీజ్ చేస్తాం కాబట్టి అండ్ పిన్ టు పిన్ కౌన్సిలింగ్ అయితే మా యొక్క హెల్ప్ మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి సో దాట్ వాళ్ళు ఫీల్ హ్యాపీ అనమాట ఒక హోప్తో ఉండి ఎంసెట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఎవరికైతే కొంచెం ఎబో ర్యాంక్ ఏది ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూషన్ సబ్స్క్రైబ్ వచ్చారు